వెల్కమ్ టు వైఏ టీవీ కమ్మం నగర అర్బన్ రూరల్ తాపి మేస్త్రీ సంఘం నాయకులు డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్యదోకు మద్దతుగా నిలిచారు సూర్యపేట పట్టణంలో డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్యదో నివాసంలో ఈ రోజు కమ్మం నగర అర్బన్ రూరల్ తాపి మేస్త్రీ సంఘం వారు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కుమారికుంట్ల వెంకట నారాయణ మాట్లాడుతూ मंत्री अधिकार बलंतो पड़ुगु बलहीन वर्गाल कुलालनु अणचिवेतकु गुरी चेस्तुन्नारनी वट्टे जानय्यदो कुटुंबं पैन मंत्री पगबट्टी वालनु चित्रहिंसलकु गुरी चेस्तुन्नारनी तेलिपारु बीसी कुलाल नुंडि एम्मेल्येगा पोटी चेस्ते तप्पेंटि अनि प्रश्निंचारु जानय्य एदुगुदलनु चूसी मंत्री की मिंगुडु पड़टं लेदनि एद्दवा चेशारु ई कार्यक्रमंलो अलिशेट्टि शंकरय्य गुडिपाटि मुत्यालु तोट्टे मल्लय्य सुंकर वेंकट नारायण नागटि गोपाल गुडिपाटि नागेश्वरराव बोल्लं वेंकन्न तदितरुलु पाल्गोन्नारु నా పేరు ఎన్ గోపాల్ అండి నేను కమ్మం నుండి వచ్చాము తాపి మేస్త్రీల వెల్ఫేర్ సొసైటీ యూనియన్ నుండి వచ్చాము మన ఒట్టే జానయ్య గారికి ఇక్కడ పరిస్థితి అంత తెలుసుకొని మేము ఇక్కడికి వారి కుటుంబాన్ని ఓదార్చడానికి పరామర్శించడానికి వచ్చాము అక్రమంగా మన గౌరవ మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు పెట్టిన కేసుల్ని ఖచ్చితంగా ఎత్తివేయాలి ఎందుకంటే అవి అక్రమ కేసులు తప్పకుండా ఒట్టే జానయ్య గారి మీద పెట్టిన కేసుల్ని తీసేయాలి తర్వాత ఏంటంటే ఒట్టే జానయ్య గారు ఎస్సీ ఎస్టీ పిసి పేరు అడిశెట్టి శంకరయ్య ఖమ్మం నగర అర్బన్ రూరల్ తాపి మేస్త్రీల యూనియన్ నుంచి వచ్చాం మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు జానయ్య గారి కుటుంబాన్ని పరిశీలించడానికి వచ్చాం ఎందుకంటే ఒక బీసీ బీసీలమే తెలంగాణ పోరాటం చేసి ఎస్టీ ఎస్టీ బీసీలమే పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం చనిపోయిన వాళ్ళు కూడా తెలంగాణ పోరాటంలో బీసీలే ఎక్కువ శాతం ఎస్టీలు కాబట్టి తెలంగాణ సాధించుకున్న తర్వాత మీడియా గారికి ధన్యవాదాలు మన జానయ్య గారికి ఇట్లా అన్యాయం జరిగిందని వార్తలలో పేపర్లలో విన్నాను జానయ్య గారు కోరుకున్నది ఏంటంటే జానయ్య గారు కోరుకున్నది ఏంటంటే బీసీలకు మామూలు వర్గం అందరికీ పోటీ చేయడానికి అవకాశం ఇవ్వండి అని కోరుకోవటమే తప్ప అంటే ఇప్పుడు జగదీష్ గారే ఉండాలనా మిగతా వాళ్ళు బీసీలు పోటీ చేయకూడదా బీసీలు 80% ఉన్నారు వాళ్ళకి లేదు ఆ కంటిన్యూషన్గా మీరే చేయాలని ఉండటం అక్కడ కుంట్ల వెంకటనారాయణ ఖమ్మం అర్బన్ రూరల్ తాపి మేస్త్రీల అధ్యక్షుడిని మన తెలంగాణ యొక్క జరుగుతున్న జానయ్యదో అన్న గారికి జరిగిన దాని గురించి మేము తెలుసుకొని వారి యొక్క కుటుంబం కూడా చాలా చిన్న భిన్నంగా ఎందుకంటే 75 కేసులు పెట్టి వీరి జగదీష్ రెడ్డి గారు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు కావున వాళ్ళ కుటుంబానికి సంఘీభావం తెలపడానికి ఖమ్మం నుంచి మేము అందరం వచ్చాము ఇది మంచి పద్ధతి కాదు మనం అందరం సాధించుకున్న తెలంగాణని ఎన్నో రోజులు బట్టి మనం చూస్తున్నాం అదే మీతోనే పాటే అన్న కూడా ఎన్ని రోజులు బట్టి తిరిగాడు ఆ రోజులు ఎప్పుడు కనపడింది ఈరోజు మీకు అన్న ఏదో హక్కుల కోసం పోరాడే లోపల మీకు కనపడతాం అనేది మీరు యొక్క అర్థం చేసుకోవాల్సిన విషయం అని చెప్పి